బాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో మాదిరిగా ఈ మధ్య మల్టీస్టార్ సినిమాలు రావటం లేదనేది వాస్తవం. సరైన కథ కుదరకపోవడం వల్ల లేకో హీరోల మధ్య ఉన్న విభేదాల కారణంగానో తెలియదు, కానీ స్టార్స్ మాత్రం చాలా వరకు వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తగ్గించేశారు. కానీ మన ఇండస్ట్రీలో మాత్రం మల్టీస్టార్ సినిమాల ట్రెండ్ మొదలైంది. అయితే బాలీవుడ్ సినిమాల ట్రెండ్ ద్వారానే అది కాస్త స్టార్ట్ అయిందని అనుకుంటున్నారు. బాలీవుడ్లో ప్రభాస్ ద్వారానే ఒక అగ్రదర్శకుడు నెవర్ బిఫోర్ అనేలా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత వార్ సినిమా ద్వారా ఒక టైమ్ ఆఫ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన వార్ సినిమా ఏ రేంజ్లో కలెక్షన్స్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్, టైగర్ స్టాఫ్ హీరోలుగా నటించిన ఆ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు అందించింది. అసలు మ్యాటర్లోకి వెళ్తే వార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్తో మరో యాక్షన్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. టైగర్ స్టాఫ్ని మళ్లీ తీసుకుంటారో లేదో తెలియదు, కానీ తప్పకుండా మరొక హీరో మాత్రం హృతిక్తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారని టాక్ వస్తోంది. మల్టీస్టార్ సినిమా అయితేనే వార్ అంచనాల్ని అందుకోగలదని దర్శకుడు భారీ బడ్జెట్తోనే పాన్ ఇండియా తరహాలో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక వార్ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి మరో వార్ లాంటి సినిమాని హృతిక్ రోషన్తో ప్రభాస్తో కలపబోతున్నట్టుగా కొంతకాలంగా టాక్ వస్తోంది. ప్రస్తుతం ఇండియన్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీగా RRR తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం జక్కన్న 450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ రేంజ్లో దాదాపు 500 కోట్లతో యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రభాస్ హృతిక్ రోషన్తో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రభాస్కైతే ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ ఫాలోయింగ్ అటు బాలీవుడ్కి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు మన తెలుగులో కంటే కూడా ప్రభాస్ని బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు తీసే సినిమాలు భారీ రేంజ్లో 500 కోట్లకి తగ్గవు. ప్రస్తుతం పానిండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ని ప్రతి సినిమాలో వాడేయడానికి ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు హృతిక్ రోషన్తో పాటు ప్రభాస్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు టాక్. మరి ఆ దర్శకుడు ఎవరు, ఏంటి అనేది తెలియాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.